పార్టీ తరఫున కాల్ చేస్తున్నాం. హలో, ఐఎస్ సెదన్ డివిజన్. ఎక్కడండి? ఐఎస్ సెదన్ డివిజన్. చెప్పండి. ఓట్ ఫర్ బీజేపీ సార్. ఓట్ ఫర్ బీజేపీ. బీజేపీకి ఓటు వేయండి. ఎందుకండి? ఎందుకు వేయాలి? ఓకే సార్, ఓకే మీ ఇష్టం సార్. ఎందుకు బీజేపీకి ఎందుకు వేయాలి, ఒక రీజన్ చెప్పరా సార్? ఎందుకు వేయాలంటే ఇంతకు ముందు మనము టీఆర్ఎస్ చేసాం సార్, కానీ మన కాలనీస్ ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళు పట్టించుకోలేదు. ఐ మీన్ ఓకే సార్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫోన్ చేసి బీజేపీకి ఏమన్నారు, ఎందుకు వేయాలో చెప్పండి. ఓకే సార్, ఇవ్వండి సార్. ఓకే కాదు బ్రదర్, మీరు ఫోన్ చేసి మంచిగా చెప్పినారు బీజేపీ ఎందుకు వేయాలో చెప్పండి, ఒక రీజన్ సింపుల్ మన స్వీట్ పిత్త చెప్పండి సార్. చెప్పండి సార్. మన మామూలుగా అయితే వీళ్ళు బీజేపీ ఒక ఏమంటారు వాళ్ళు అకౌంట్ లోకి 15 lakhs వచ్చినాయా? 15 lakhs సార్. మోడీ చెప్పింది కదా గవర్నమెంట్ లోకి వస్తే 15 lakhs వచ్చినాయా? రాలేదు సార్. 2 crores జాబ్స్ ఇస్తానండి. జాబ్ వచ్చిందా గవర్నమెంట్ జాబ్? కొన్ని ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ వచ్చిందా? లేదు సార్. మరి ఎందుకు వేయాలా? 20 lakhs 20 lakhs ప్యాకేజ్ ఇచ్చింది కదా కోవిడ్ లో, నీకేమైనా వచ్చినాయా ప్యాకేజ్ లో? లేదు సార్. మరి బీజేపీ ఎందుకు వేయాలా? ఓకే సార్, మీరు ఓటు వేయద్దు సార్. అందుకే డబ్బులు తీసుకొని బీజేపీ ఓటు వేయమని ఫోన్ చేయకండి సార్. మేము డబ్బులు తీసుకొని ఫోన్ చేయొచ్చా సార్? మరి ఎందుకు చెప్తున్నారు? ఏం బెనిఫిట్ అయినప్పుడు ఎందుకు చెప్తున్నారు ఫోన్ చేసి బీజేపీకి ఏమని? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఒక విషయం చెప్పండి, మీరు క్లారిటీ చెప్పండి. చేయమని చెప్పినప్పుడు నేను రెస్పాండ్ అయినాను, ఎందుకు అంటే ఇక్కడ ముస్లిం తన్ని పరిస్థితి ఎందుకు వేయాలా? లేకపోతే ప్రశాంత గుణ హైదరాబాద్ ని రెచ్చగొట్టడం కోసం అయ్యాలా? లేకపోతే ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినందుకు వేయాలా? దేని గురించి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది మీరు ఏమన్నప్పుడు ఒక రీజన్ చెప్పండి. నేను 1000 reasons చెప్తాను ఎందుకు అయ్యాడు. ఒక్క రీజన్ చెప్పండి సార్. నాకు నాలెడ్జ్ బీజేపీ సార్, నేను ఖచ్చితంగా కాల్ చేయండి సార్. ఓకే, అదే వై యూఆర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ టు ఓట్ ఫర్ ద బీజేపీ? ఓకే సార్, నేను ఖచ్చితంగా ఎవరికి కాల్ చేయండి సార్? చేయకండి ఇంకోసారి. ఎవరి నాకని కాదు సార్, మీరు జెన్యున్ ఆలోచించి ఎవరికి చెయ్యాలా వద్దా వేయమనాలా వద్దా అని మీరు థింక్ చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.